గురజాల నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బీసీలకు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో చెప్పాలని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రశ్నించారు. దాచేపల్లి ఆర్ఎన్బి బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కాసు బ్రహ్మానందరెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని, ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టి చట్టసభలకు పంపారని గుర్తు చేశారు. గత టీడీపీ హయాంలో 5 ఏళ్లలో బీసీలకు ఎన్ని పదవులు ఇచ్చారో చెప్పాలన్నారు. గురజాల నియోజకవర్గంలో బీసీలకు పెద్దపీట వేసి జడ్పీటీసీలు ఎంపీపీలతో పాటు మార్కెట్ యార్డ్ కమిటీలో సముచిత ప్రాధాన్యత కల్పించామని చెప్పుకొచ్చారు. పార్టీలో బీసీలకు పెద్దపీట వేసేలా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పల్నాడు ప్రాంతానికి చెందిన జంగ కృష్ణమూర్తిని నియమించడం జరిగిందన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు జంగ కృష్ణమూర్తి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ కటికం జయశ్రీ, జడ్పీటీసీ కృష్ణకుమారి ప్రకాష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మస్తాన్ బి కాదర్ భాషా, మాజీ ఎంపీపీ కొప్పుల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే సీట్లు లేదు, మరి ఎమ్మెల్సీ సీట్లు, చైర్మన్ పోస్టులు. ఈరోజు గురజాల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 8 పోస్టులు. ఇదిగో మీరే చూద్దరు, గడిచిన 5 ఏళ్లలో టీడీపీ ఇచ్చింది ఒక్క పోస్ట్, ఒకే ఒక పోస్ట్. ఏం పోస్ట్ ఇచ్చారో అది కూడా చూద్దాం. గుంటుపల్లి నాగేశ్వరరావు గారు నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్. 85,000 ఓట్లు ఉన్న గురజాల నియోజకవర్గంలో బీసీలకు ఇచ్చింది ఏకైక పోస్ట్. ఆ 85,000లో కూడా అత్యధికంగా ఉండేది యాదవరాజులు, వడియరాజులు ఇద్దరు కలిసే 32,000 ఓట్లు ఉన్నాయి సుమారు. అంటే దాదాపు 40% ఓట్లు వడేరాజుల్లో, యాదవరాజుల్లో ఉంటాయి. ఇంకా మిగతా కులాలు, రజకులు, నాయీ బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు, తౌటీలు, ముత్తరాసులు, అనేక కులాలు కలిస్తేనే ఒకటే పోస్ట్. మీరు మమ్మల్ని అడగచ్చు మేమెన్ని పోస్టులు ఇచ్చామని. ఇది చూసుకోండి. అది కూడా కృష్ణమూర్తి గారు ఎమ్మెల్సీ చీఫ్ విప్, యేసురత్నం గారు ఈ ప్రాంత వ్యక్తి, గురజాల బిడ్డ, పుట్టి పెరిగింది ఇక్కడ, తీసుకెళ్లి నిలబెడితే గుంటూరులో ఓడిపోతే ఓడిపోయాడులే, ఇంకెందుకు ఆయన కర్మ అయిందని వదిలేలా పార్టీ లేదు. కానీ ఎలక్షన్లు వస్తున్నాయని ఈరోజు బీసీ శంకారావాలు, బీసీ సభలు, అది కూడా ఇప్పుడు మేము పెడుతున్న తర్వాత, మరి ఇంతకన్నా సంతోషించాల్సింది ఏముంటుంది చెప్పండి వైఎస్ఆర్సీపీ నాయకులకి. ఎస్, మీరు ఈ 40 సంవత్సరాల నుంచి కేవలం ఓటు బ్యాంకుగా వాళ్ళని వాడుకున్నారు. ఈరోజు తెలుగుదేశం ఉన్న నికార్సైన బీసీ నాయకుల్ని కూడా అడుగుతున్నా, నిలదీయండి, చొక్కా పెట్టుకొని అడగండి. నేను ఈరోజు అడిగే ప్రశ్నకి జవాబు చెప్పమనండి. 40 సంవత్సరాల నుంచి పల్నాడులో 8 పదవులు ఇచ్చింది బీసీలకి తెలుగుదేశం పార్టీ? ఒకే ఒక ప్రశ్న. ఒప్పుకుంటాం మొట్టమొదటి రిజర్వేషన్ తెలియకుండా ఏదో చెంచాగాళ్ళు మాట్లాడింది, ఎర్పతి శ్రీనివాసరావు గారు మాట్లాడితే ఇంకా వాళ్ళ విజ్ఞతకి అదే వదిలేస్తున్నాం. వాళ్ళ క్వారీలు లాక్కుంది ఎవరు? అసలు ఇక్కడ క్వారీలు చేస్తుంది ఎవరు? వడియరాజులు కాదా? అనాది నుంచి దీంట్లో క్వారీలు లాక్కొని అసలు మిగతా వాళ్ళు భాగస్వామ్యులు ఎప్పుడైనా మిగతా కులాలు ఏదైనా క్వారీలు చేశారా ఈ ప్రాంతంలో? వాళ్లే కదా ఫస్ట్ ఇచ్చి, బీసీని పెట్టాం, ఇక్కడ ఎస్సీని పెట్టాం ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి. అలాగే 2 ZPTCలు, విడుగురాలు ZPTC, మాచవరం ZPTC, గురజాల మండల వైస్ ప్రెసిడెంట్, అలాగే అతిరాస మేర కార్పొరేషన్లో మెంబర్, ఇలా 8 పదవులు. ఇది మేము వాళ్ళకి ఇచ్చే గౌరవం. మొన్నే మా ముఖ్యమంత్రి గారు భారీ సభ పెట్టి వాళ్ళకి ఏం చేశామో చెప్తున్నారు. నవరత్నాల్లో లెక్క తీశాం, ఒక్క గురజాల నియోజకవర్గానికి 400 కోట్ల రూపాయలు వచ్చింది ఒక్క గురజాల నియోజకవర్గానికి నవరత్నాల ద్వారా. స్ట్రైట్ ఒకటే క్వశ్చన్ ఇచ్చామంటే చూపెట్టండి, కనీసం ఒక ఎమ్మెల్సీ ఇచ్చుంటారు. మరి బీసీ పార్టీ అంటున్నారు కదా, మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే సీటో ఎమ్మెల్సీ సీటో ఇచ్చుంటారు. ఇవ్వకపోతే మీరు బీసీలు అభినందించే పార్టీ, వాళ్ళ ప్రోత్సాహించే పార్టీ కాదరం.